మిథున్ రాశి వారికి ఆర్థికంగా బాగుంది, పోటీ ఎక్కువగా ఉంటుంది, అస్తసన్యాసం చేరు, మీ నిజమైనటువంటి సామర్థ్యాన్ని శక్తిని పరీక్షించుకోవడానికి, మీ సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి ఇది ఒక టైం. ప్రతి విషయంలో కూడాను ఆందోళన పడే మీరు కొన్ని విషయాల్లో మౌనంగా ఉంటారు, విషయాలు పట్టించుకోలేటే ఉంటారు. నాతో సాటి వచ్చేవాడు ఎవడు లేడు, ఎవరి గురించి నాకు ఎలాంటి భయం లేదు అనేటువంటి భావన మీలో నెలకొంటుంది. ప్రతి విషయంలో కూడాను ఆచితూచి వ్యవహరించడం, జాగ్రత్తగా మాట్లాడడం, సన్నిహితుల గురించి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడడం, టెలిఫోన్ సంభాషణలో అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడకపోవటం, పాలసీ మ్యాటర్స్ గురించి డిస్కస్ చేయకపోవటం, ఇవన్నీ చేస్తారు, చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. మీ వృత్తి ఉద్యోగాల పరంగా మీరు నిజాయితీతో బతుకుతారు, ఎదుటివాళ్ళు అన్యాయంతో మోసంతోటి బతుకుతారు, లోకుల్ని ముంచుతారు, పైగా అలా ముంచడం మీకు చేతగా లేదని మిమ్మల్ని హేళన చేస్తారు. ఇవన్నీ మనసుకు తీసుకోవాల్సిన అంశాలు కావని మీరు ముందుగానే భావిస్తారు. వివాహాది శుభకార్యాలు, స్థిరాస్తుల విషయాలు, చర్చలన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి. అదే కోణంలో అమ్మాయికి మంచి సంబంధం కుదురుతుంది, ఒక గొప్ప ఇంటికి కోడలుగా వెళ్ళబోతున్న పిల్లల్ని చూసుకొని సంతోషపడతారు. వధూవరులు ఇద్దరు కూడాను చాలా బాగున్నారు, జంట బాగా కుదిరింది అని అందరూ అభినందిస్తారు, ఏది ఫోటో చూసే. అదే కోణంలో వ్యాపార సంబంధమైన విషయాలు, వ్యాపారంలో నూతనమైన కోణంలో మీరు ఆవిష్కరించిన అంశాలు, ఇవన్నీ అనూహ్యమైనటువంటి అద్భుతమైనటువంటి విజయాన్ని సాధిస్తాయి, అంత భగవద్గ్రహం అని చెప్పని భావిస్తారు. ప్రతి కోణంలో కూడాను మిమ్మల్ని మీరు సంస్కరించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. ఎదుటివాడితో మాట ఆరిపించుకోవడానికి కానీ, ఎదుటివాడితో సలహా చెప్పించుకోవడానికి కానీ మీరు ఇష్టపడరు. 10 రూపాయలు పోతే పోయి మనకు అక్కర్లా, నిజాయితీగా సంపాదించుకున్న రూపాయి జేబులో ఉంటే చాలు, ప్రశాంతంగా నిద్రపోవచ్చు, ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉండదు అనేటువంటి దృష్టికి, అనేటువంటి పద్ధతికి మీరు వస్తారు. ఈ రాశిలో జన్మించిన వారు 2 ఊర్ణవశివాయువులతోటి, అష్టములుగా తైలతోటి శివుడి దగ్గర అభిషేకం చేసి, శివుడి దగ్గర దీపారాధన చేసి, పరమేశ్వరికి ఈ కొబ్బరి నీళ్ళతోటి అభిషేకం చేసి, స్వామివారికి ఈ సుమంగళి పసుపు జలాలతో అభిషేకం చేసి ఆ తీర్థం తీసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలు పిల్లలకి, భర్తకి సంప్రాప్తిస్తాయి. భర్త చేస్తే భార్యకి, పిల్లలకి మంచి ఫలితాలు అద్భుతంగా సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా ఆ పరమేశ్వరుడికి అన్ని సుగంధ సిద్ధగంధాక్షితాన్ని సమర్పించి, పరిమళ గంధాన్ని సమర్పించి ఓం నమశివాయ అనేటువంటి మహామంత్రాన్ని 11 సార్లు జపించి బయటికి పెట్టడం వల్ల మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను అన్ని రాసిన వాళ్ళు సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయాలి, దాంట్లో సర్వక్ష చూర్ణాన్ని కలపాలి. ఇటు నవగ్రహ బాధలు, సవ్యావసవ్య కాలసర్ప దోషాలు దానివల్ల ఉపశమిస్తాయి, తగ్గిపోతాయి. హెర్బల్ ప్రపంచంలోనే
మొట్టమొదటిసారిగా 34 రకాల హెర్బల్స్ యొక్క కలయికతో చంద్రవదన అనేటువంటి ఒక హెర్బల్ ఫేస్ వాష్ పౌడర్ని విడుదల చేయడం జరిగింది. ఇందులో అన్నీ కూడాను 100% హెర్బల్స్. ఇది వాడటం వల్ల ముఖానికి తేజస్సు, చర్మానికి మరింత సౌందర్యం, ఆకర్షణ కలుగుతాయి. ఇది స్త్రీలు, పురుషులు, పిల్లలు అందరూ ఉపయోగించవచ్చు. దీనివల్ల చాలా మెరుగైనటువంటి ఫలితాలు ఉంటాయి, మీరు ఆశించిన ఫలితాలు ఉంటాయి. హెర్బల్ ప్రపంచం వల్ల మనం కోరే ప్రయోజనాలు ఇంత గొప్పగా ఉంటాయా అని మీరు భావించే విధంగా చంద్రవదన ఉంటుంది. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే.